కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. వినేష్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో సంచలన ప్రదర్శన కనుమరిచి ఫైనల్ వరకు దూసుకెళ్లారు. ఈసారి ఎలాగైనా దేశానికి స్వర్ణ పథకం తీసుకొస్తానని బలమైన విశ్వాసంతో అడుగు ముందుకేశారు. అదే పంథాలో తన అసాధారణ ప్రతిభను చూపించారు. రింగులోకి దిగి శత్రువులకు ముచ్చెమటలు పట్టించి వావనిపించారు. ఇంకొన్ని గంటల్లో ఆమె ఫైనల్లో తలపడనుండగా ఒలింపిక్స్ నిర్వాహకులు 100 గ్రాముల అదనపు బరువున్నారన్న ఒకే ఒక కారణంతో ఆమెపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశం క్రీడాకారుల్ని, భారత అభిమానుల్ని షాక్ గురి చేసింది. అనంతరం ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లో అప్పీల్ చేసినా చివరికి ఫలితం దక్కలేదు. దీంతో చేసేదేం లేక ఈ స్టార్ రెజ్లర్ తాజాగా కన్నడతో స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో భారత అభిమానులు, క్రీడాకారులు ఆమెకు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. ఈ మధ్య ముగిసిన విశ్వక్రీడల్లో భారత తరపున మొత్తం 117 మంది అథ్లెట్లు 16 రకాల క్రీడాంశాల బరిలోకి దిగారు. చివరికి భారత్ 6 పతకాలతోనే సరిపెట్టుకుని పతకాల పట్టికలో 71వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. కానీ ఈసారి తన ప్రతిభతో తన సత్తా ఏంటో చూపించారు స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్. అవును, రింగులోకి దిగి శత్రువులకు ముచ్చెమటలు పట్టించింది. ఇలా సెమీఫైనల్ వరకు అదే దూకుడును కొనసాగించిన వినేష్ ఫొగాట్ ప్రపంచ నెంబర్ 1 రెజ్లర్ సుసాకిని ఓడించి ఎట్టకేలకు ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే 50 కిలోల విభాగంలో బరిలోకి దిగిన వినేష్ కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉన్నారన్న ఒకే ఒక కారణంతో నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే దీనికంటే ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు శరీరం నుంచి రక్తం తీసుకుని జుట్టు కత్తిరించుకుని ఇలా వినేష్ చేయని ప్రయత్నమే లేదు. చివరికి అదే బరువు ఉండటంతో వెనుతిరగాల్సి వచ్చింది. దీనిపై వినేష్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లో అప్పీల్ కూడా చేశారు. కానీ చివరికి ఫలితం దక్కలేదు. ఇక చేసేదేం లేక వినేష్ ఏ పథకం లేకుండా తాజాగా కన్నడలతోనే స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమె రాక గురించి తెలుసుకున్న భారత అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ అభిమాన సంద్రాన్ని చూసిన స్టార్ రెజ్లర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు స్వాగతం పలికిన రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా తదితరులు ఆమెను ఓదార్చారు. భారత్కు స్వర్ణం సాధించకపోయినా మీరు చూపించిన తెగువ అంతకంటే ఎక్కువే అంటూ అభిమానులు ఆమెను పొగుడుతున్నారు. వినేష్ ఫొగాట్కు స్వాగతం పలుకుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.